ఇషా సింగ్ యువతకు ఆదర్శమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూరు మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన బీబీఏ ప్రథమ సంవత్సర విద్యార్థిని ఇషా సింగ్ 19వ ఏషియన్ గేమ్స్ లో పాల్గొని షూటింగ్ లో ఒక బంగారు పతకం 3 వెండి పతకాలను సాధించి నగరానికి తిరిగి వచ్చిన సందర్భంగా యూనివర్సిటీలో సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా షూటింగ్ లో పతకాలను సాధించడం దేశంలో ప్రథమం అన్నారు. యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని ఈ ఘనతను సాధించడం యూనివర్సిటీతో పాటు దేశానికి కూడా గర్వకారణమన్నారు. ఆసక్తి ఉన్న రంగంపై దృష్టి సారించి కష్టపడితే తప్పకుండా విజయం వర్తిస్తుందని అనడానికి ఈషా సింగ్ జీవితమే ఆదర్శం అన్నారు. అరుదైన రంగంలో ఆసక్తి చూపిన ఈషా సింగ్ ను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఈశాన్ ఆదర్శంగా తీసుకోవాలని, తమలో ఉన్న ప్రత్యేక సామర్థ్యాన్ని వెలికి తీస్తే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి తమ వంతు ప్రోత్సాహకంగా 10 లక్షల రూపాయలు చెక్ రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్య కమిటీ సభ్యులు చామకూరు మహేందర్ రెడ్డి, శాలిని రెడ్డి, డాక్టర్ ప్రీతి రెడ్డి, వైస్ ఛాన్సలర్ బిఎస్కే రెడ్డి, వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డ మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్న అమ్మాయి ఈరోజు ప్రపంచంలోనే కూడా ప్రపంచంలో గొప్పలు కావాలి. ఈరోజు మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా ప్రతి ఊరికి గ్రామానికి క్రీడా మైదానం తెస్తున్నాడు, క్రీడా సామాన్లు పంపిస్తున్నాడు, అందరికి కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు. ప్రతి ఒక్క యువతకు కూడా మంచి మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మన స్పోర్ట్స్ కాలేజీలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, వైద్య కళాశాలలు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తన అందరి కోసం సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున మన 28 రాష్ట్రాలలో నెంబర్1 రాష్ట్రంగా అన్ని రకాలలో ముందుకు తీసుకుపోతుండు. అదే మాదిరిగా ఐటీలా ఓనాడు బెంగళూరు ఉంటుండే, కానీ ఇప్పుడు ఐటీ పరిశ్రమ కూడా మన కేటీఆర్ దిక్కెళ్ళి మనమే నెంబర్1. అట్లా రాను రాను రాను, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా ప్రపంచంలో ఏ స్పోర్ట్స్ అయినా, ఏ ఈవెంట్ అయినా, ఏ ఐటీ పరిశ్రమలైనా, ఎక్కడైనా, ఏ ఫార్మా రంగంలో అయినా మనోళ్ళే ఉండాలి. టాప్ పొజిషన్లో మనోళ్ళే పెద్ద పొజిషన్లో ఉండాలి, తప్పకుండా ఉంటారు. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు, దానికి నేనే మోడల్. తప్పకుండా మా పిల్లలందరూ కూడా మంచి స్పోర్ట్స్గా, మంచి గోల్డ్ మెడలిస్ట్గా ప్రపంచంకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు కూడా మనం చేస్తున్నా. దీనికోసం మా కేసీఆర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మా 4 ఏళ్ల సంధి కూడా మా ఇషా సింగ్ గారికి బాగా ప్రాక్టీస్ చేపించారు, ట్రైనింగ్ ఇచ్చారు, ఆమెకు పెద్ద బహుమతి కూడా ఇవ్వబోతున్న రైతులు. అన్ని చేయవచ్చు, ఎందుకంటే మా తన ఇక్కడ పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి. నా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా 500 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ 2000 ఎకరాలు పక్కకు ఫారెస్ట్, మంచి క్లైమేటు, మంచి వాతావరణము, పొల్యూషన్ లేదు. అన్ని కూడా గ్రౌండ్స్ కానీ, జిమ్స్ కానీ, కోచర్స్ కానీ, పీటీ సార్స్ కానీ, మళ్ళీ మంచి టీచర్స్ కానీ అన్ని కూడా సాధ్యమవుతున్నాయి. తప్పకుండా విశ్వాసం గారికి చాలా చాలా ధన్యవాదాలు. మా పేరు, మా పేరు మీరు ఎన్నో ప్రాక్టీస్ చేశారు.